हेलो एंड वेलकम टू तेलुगु राजकीयालु। ఏపీలో టీడీపీకి అధికార పార్టీ వైసీపీకి మధ్య ఉన్న పొలిటికల్ వార్ గురించి అందరికీ తెలిసిందే। ఇక జగన్ అండ్ కో బృందం టీడీపీని నోరు మెదపకుండా విరుచుకుపడుతున్నారు। ఒకానొక దశలో చంద్రబాబు దుఃఖించాల్సిన పరిస్థితి వచ్చింది। ఇక గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే మంత్రి కొడాలి నాని చేసే ఘాటు వ్యాఖ్యలు ప్రసంగాలు టీడీపీ అధినేత చంద్రబాబుకు కంటిలో నలుసుల మారుతున్నాయి। ఆయనకు దీటుగా కౌంటర్లు ఇచ్చేవారు టీడీపీలో లేరు అనడంలో సందేహం లేదు। కాగా 2024 ఎన్నికల్లో కొడాలి నానిని ఓడించాలి అంటే అంతటి స్థాయిలో నేతలు లేరు। దీంతో టీడీపీలో పొలిటికల్ గా రాజకీయ వేడి అంటుకుంది। గుడివాడలో ఎవరినైనా నిలబెట్టాలి అనుకున్నా ఎవరు ముందుకు రాని పరిస్థితి। ఈ నేపథ్యంలోనే టీడీపీ ఏమి చేయాలన్నది సమస్యగా మారుతోంది। టీడీపీ వ్యవస్థాపక సీనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి ఎవరైనా ఒకరిని బరిలో దింపితే ఎలా ఉంటుందనే చర్చ కూడా సాగుతోంది। ఇప్పటికే ఎన్టీఆర్ కొడుకు బాలకృష్ణ అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నారు। ఆయన ఈసారి హిందూపురం నుంచి కాకుండా గుడివాడ నుంచి పోటీ చేస్తే ఫలితాలు ఉంటాయని బాబు చెబుతున్నారని సమాచారం। కానీ దీనికి బాలయ్య నిరాకరిస్తే ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి ఒకరిని బరిలో నిలవొచ్చనే అంచనాలో బాబు ఉన్నట్లు తెలిసింది। అయితే ఎన్టీఆర్ ఫ్యామిలీకి చెందిన హరికృష్ణ కూతురు సుహాసిని తెలంగాణ రాష్ట్రం కూకట్పల్లి నియోజకవర్గం తరపున 2018 ముందస్తు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన విషయం అందరికీ తెలిసిందే। ఎన్టీఆర్ ఫ్యామిలీ చాలా పెద్దదే, అధిక సంఖ్యలో కుటుంబీకులు కూడా ఉన్నారు। కానీ అందరికీ తెలిసింది కొద్ది మంది మాత్రమే। ఆయన కొడాలి నానిని ఢీకొట్టేంత శక్తి ఆ ఫ్యామిలీలో ఎవరికి ఉందో అర్థం కాని పరిస్థితి నెలకొంది। ఎన్టీఆర్ ఫ్యామిలీ అనగానే ఓట్లు వేసే పరిస్థితిలో జనాలు లేరని గతంలోనూ ప్రస్ఫుటమైంది। ఈ క్రమంలోనే జరగబోయే సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు మహానాడు వేదికగా ఎన్టీఆర్ ఫ్యామిలీని పరిచయం చేసి ఆ తర్వాత బరిలో దింపుతారని టాక్. బాబు ఫ్యామిలీ మాస్టర్ ప్లాన్ వేస్తుందా లేదా అన్నది తెలియాలి అంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే। అయినా అతని ప్లాన్ నెరవేరి వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం కొంత కష్టమైన పనే। ఆయన ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కాబట్టి మరి ఆలోపు పరిస్థితులు ఏమైనా మారొచ్చో లేదో చూడాలి। ఇవి వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు। ప్రతిరోజు తెలుగు వార్తా విశేషాల కోసం మా తెలుగు రాజకీయాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।